సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ నిర్బంధాలపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తుంది ఏపీ హైకోర్టులో ఇవాళ మరో నాలుగు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుంది నిన్న రెండు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయగా ఇవాళ మరో నాలుగు పిటిషన్లు వేశారు దీంతో మొత్తం హెబియస్ కార్పస్ పిటిషన్లు ఆరుకు చేరాయి జింకాల రామాంజనేయులు తిరుపతి లోకేష్ మునగాల హరీశ్వర్ రెడ్డి నక్కిన శ్యాం సుధారాణి వెంకటరెడ్డి దంప తులు ఖాజా బాషా తరపున పిటిషన్లు దాఖలు చేశారు ఒకేసారి ఇన్ని హెవియస్ కార్పస్ పిటిషన్లు పడటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటూ హైకోర్టు ప్రశ్నించింది అయితే ఇవన్నీ తప్పుడు పిటిషన్లు అంటూ అడ్వకేట్ జనరల్ వాదించగా ఆ వాదనలపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇవన్నీ నిజమైన పిటిషన్లే అన్నారు అయితే విచారణను సోమవారానికి వాయిదా వేయాలి అని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టును కోరగా న్యాయమూర్తులు కుదరదు అని తేల్చేశారు ఈ పిటిషన్లు వేసిన వారందరినీ వదిలేస్తాము అని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు అయితే మీ మాటలను ఎలా నమ్మాలి అని హైకోర్టు ప్రశ్నించింది మీరు వదిలేశారు అనటానికి ఆధారాలు ఏంటి అని ధర్మాసనం ప్రశ్నించింది వెంటనే ఈ ఆరుగురు ఎక్కడున్నారో కనుక్కొని చెప్పాలి అని ప్రభుత్వం తరపు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ హైకోర్టు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ దాదాపు నాలుగు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులను ఈ ప్రభుత్వం కక్ష కట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తుంది అక్రమ కేసులు బనాయిస్తుంది అయితే ఇందులో ప్రధానంగా ఒక ఆరుగురిని దాదాపు రెండు రోజుల క్రితం పోలీసులు తీసుకువెళ్ళారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎప్పటి వరకు తెలియదు కానీ పోలీసులను అడిగితే మే మాకేం సంబంధం లేదని చెప్తున్నారు ఇందులో ప్రధానంగా సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి ఇవి చిలకలూరుపేటకు చెందిన వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు నాలుగో తేదీన పెద్దిరెడ్డి సుధారాణి ఆమె భర్త పిల్లల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పిల్లల్ని ఇంట్లో పెద్దవాళ్ళకి అప్పచెప్పారు సుధారాణి ఆమె భర్తను కార్యకర్తలను పూర్తిగా ఆమెను మాత్రం నిర్బంధించారు ఇప్పటి వరకు విడుదల చేయలేదు కానీ పోలీసులను అడిగితే ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు మేము అద అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు అలానే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన హనుమంతరెడ్డి పరిస్థితి కూడా ఎలానే ఉంది ఈ వీళ్ళిద్దరు కుటుంబ సభ్యులకు సంబంధించి నిన్న హైకోర్టులో రెండు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు ఈరోజు మరొక నలుగురు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు అందులో ప్రధానంగా రామాంజనేయులు అలానే లోకేష్ హరీశ్వర్ రెడ్డి శ్యామ్ వీళ్ళ నలుగురుని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు రెండు రోజుల నుంచి రెండు రోజుల క్రితం వీళ్ళని తీసుకువెళ్ళారు కానీ పోలీసులు ఎక్కడా వీళ్ళు అని కుటుంబ సభ్యులు అడిగితే వాళ్ళు చెప్పటం దీంతో ఉదయం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు అయితే ఒక్కసారిగా నాలుగు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు అవటం నిన్న రెండు దాఖలు అవటంతో ఒక్కసారిగా ఇన్ని పిటిషన్లు ఎందుకు దాఖలు అవుతున్నాయని కోర్టు ఆశ్చర్యపడింది ఖచ్చితంగా మధ్యాహ్నం విచారిస్తాము దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే రెండు పదిహేనుకి కరెక్ట్గా విచారణ ప్రారంభమైంది విచారణ ప్రారంభం కాగానే అడ్వకేట్ జనరల్ ఇవన్నీ తప్పుడు పిటిషన్లు అని వాదనలు వినిపించారు అయితే ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వారి తరపున ఉన్న న్యాయవాదులు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఈ మా పిటిషన్ని అక్రమంగా పోలీసులు నిర్బంధించారు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ పిటిషన్లు దాఖలు చేశారని కూడా ధర్మాసనానికి చెప్పడం జరిగింది అయితే సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అభ్యర్థించారు కానీ ధర్మాసనం మాత్రం కుదరదు అని తేల్చి చెప్పింది అయితే వీళ్ళందరినీ వదిలేసామని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ధర్మాసనానికి చెప్పారు మీరు చెప్తున్న దాంట్లో నిజమేంటి వదిలేశారో అనడానికి ఆధారాలు ఏంటి మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరఫున న్యాయవాదులను ప్రశ్నించింది వెంటనే ఈ ఆరుగురు ఎక్కడున్నారో వెంటనే కనుక్కుని చెప్పాలి అని వెంట ఆదేశాలు జారీ చేసింది కొద్దిసేపట్లోనే ఖచ్చితంగా వీళ్ళ సమాచారంతో వీళ్ళు ఎక్కడ సమాచారం ఖచ్చితంగా హైకోర్టుకి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్పాల్సి ఉంది మహేశ్వరి అయితే అశోక్ మీరు అన్నట్లుగానే ఆరుగురిని అనేసి ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళ ఆచూకకి సంబంధించినటువంటి సమాచారం లేదు మరి దీనిపైన బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఖచ్చితంగా బాధిత కుటుంబ సభ్యులు దాదాపు వీళ్ళందరినీ మూడు నుంచి నాలుగు రోజులు లోపే అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి అర్ధరాత్రి కొంతమంది ఇళ్ళకు వచ్చారు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్కి తిప్పుతూ ఉన్నారు పోలీసులు మా మా కుటుంబ సభ్యుడు ఏడి ఏ ఎందుకు మీరు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు అని చెప్తే పోలీసులు మాకేం సంబంధం లేదు మేము అసలు అరెస్టే చేయలేదని చెప్తున్నారు దాంతోనే కోర్టును వాళ్ళంతా ఆశ్రయించడం జరిగింది ఇది ఖచ్చితంగా అక్రమ నిర్బంధనే పోలీసులు కావాలని అక్రమంగా నిర్బంధించారు కాబట్టి ఖచ్చితంగా వాటిపైన యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాలని కూడా బాధిత కుటుంబ సభ్యులంతా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది వీళ్ళు ఎక్కడున్నారో ఖచ్చితంగా తేల్చి చెప్పాలని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది మహేశ్వరి అయితే అశోక్ ఇప్పుడు హైకోర్టు సూచనల మేరకు ఈ ఆరుగురు ఎక్కడున్నారని కనుక్కోడానికి ఏమైనా సమయం ఏమైనా ఇచ్చారా ఎంతవరకు సమయం ఇచ్చారు ఖచ్చితంగా నాకు తెలిసైతే ఒక హాఫ్ అన్ అవర్ లోపు చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం తరపున న్యాయవాదులే వీళ్ళని మేము వదిలేసాము అని ధర్మాసనానికి చెప్పారు ధర్మాసనాన్ని చెప్తే ధర్మాసనం వెంటనే రియాక్ట్ అయ్యి మీ మాటలు మేము ఎలా నమ్మాలి వదిలేసారు అనటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఆధారాలు లేవు కదా అని చాలా స్పష్టంగా చెప్పింది అందుకే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడున్నారో తేల్చి చెప్పాలని కూడా చెప్పింది దాదాపు నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాచారం ధర్మాసనానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు నివేదించాల్సి ఉంది